2014లో పోలీసులు మీడియా వాళ్ళు కలిసి శ్వేత బస్ని ఎందుకు పట్టుకున్నారు? శ్వేత బస్ నిజంగా వ్యభిచారా లేదా ఇన్నోసెంటా? ఈమె నిజంగా టాలీవుడ్ పరువు తీసిందా? శ్వేత బస్ కేసు గురించి ఫుల్ స్టోరీ ఈ వీడియోలో చూద్దాం. శ్వేత బస్ ఈమె 38 సినిమాల్లో నటించినప్పటికీ తనకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా కొత్త బంగారు లోకం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాతో శ్వేత బస్ రేంజ్ చిన్న చిన్నగా పెంచుకుంటూ పోతుంది. 2014లో TV6 అనే ఛానల్ వాళ్ళు పోలీసులు కలిసి ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ దేని గురించి అంటే టాలీవుడ్లో కొంతమంది హీరోయిన్స్ సెక్స్ రాకెట్ని నడుపుతున్నారని TV6 వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనితో హైదరాబాద్లో గల ఒక స్టార్ హోటల్లో TV6 వాళ్ళు పోలీసుల సహాయంతో ఒక ఆపరేషన్ని స్టార్ట్ చేశారు. ఆపరేషన్లో భాగంగా హీరోయిన్స్ని సప్లై చేసే బ్రోకర్ని కలిశారు. బ్రోకర్ ఏమంటున్నాడంటే సెలబ్రిటీస్తో సెక్స్ చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది అని అన్నాడు. అంతేకాదు, ఎవరైతే సెక్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ప్రూఫ్లు బయోడేటా మా మేడంకి నచ్చితేనే వస్తుందని అన్నాడు. దీనికి TV6 వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ వచ్చింది TV6 వాళ్ళు అని ఎవరికి తెలియదు. ఇవన్నీ సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నారు. ఇక ఆ బ్రోకర్ వాళ్ళని హోటల్లోకి తీసుకువెళ్ళాడు. ఇక్కడ మరో బ్రోకర్ ఉన్నాడు. ఇతను ఏమంటున్నాడంటే మీరు మొత్తం అమౌంట్లో 40% ముందే పే చేస్తే అప్పుడే హీరోయిన్స్తో మాట్లాడే అవకాశం దొరుకుతుంది అన్నాడు. ఇప్పుడు చేసేదేమి లేక TV6 వాళ్ళు అడిగినంత అమౌంట్ని పే చేసి రూమ్లోకి వెళ్ళారు. తీరా వెళ్ళి చూస్తే అక్కడ శ్వేత బస్ రూమ్లో ఉంది. ఆ రూమ్లో ఏం జరిగిందో చూద్దాం. TV6 వాళ్ళు కస్టమర్ లాగా మాట్లాడుతూ మా ఫామ్ హౌస్కి వస్తావా అని హీరోయిన్ని అడిగారు. కానీ శ్వేత బస్ మాత్రం కాదు కాదు, నేను మీరు చెప్పిన ప్లేస్కి రాను, ప్రాబ్లం అవుతుంది, నేను ఈ హోటల్లోనే ఉంటాను, మీరు ఇచ్చే డబ్బులకి నేను 3 గంటలే ఉంటాను, ఈ 3 గంటల్లో మీకు ఇష్టం వచ్చినట్టు నన్ను చేసుకోండి అని అంటుంది. TV6 వాళ్ళు కస్టమర్ లాగా మాట్లాడుతూ సరే మేడం మాకు ఈ డీల్ ఓకే అని చెప్తారు. ఆ తరువాత శ్వేత బస్ ఏమంటుందంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, 6 లక్షలకి వస్తానని చెప్పండి, వచ్చే దాంట్లో 2 లక్షలు మీరు మా బ్రోకర్ తీసుకోండి, మిగతా 4 లక్షలు నాకు ఇవ్వండి అని హీరోయిన్ అంటుంది. దీనికి TV6 వాళ్ళు సరే మేడం ఓకే అని హోటల్ రూమ్లో నుంచి వచ్చేసి అప్పటి వరకు సీక్రెట్గా రికార్డ్ అయిన వీడియోని తీసుకువెళ్ళి పోలీసులకి ఇచ్చాడు. ఇక పోలీసులు వెంటనే వ్యభిచారం కేసులో శ్వేత బస్ని అరెస్ట్ చేసి రెస్క్యూ హోమ్లో పెట్టారు. ఇది జరిగిన 2 నెలల తర్వాత శ్వేత బస్ వాళ్ళ అమ్మ కోర్టులో పిటిషన్ వేసింది. ఏమని అంటే మా కూతురు ఎవరితో వ్యభిచారం చేస్తూ దొరికిందో ఆ వ్యక్తి ఎవరో చెప్పండి అని పిటిషన్ వేసింది. ఇక నాంపల్లి కోర్టు వాళ్ళు పిటిషన్ని అనుకూలంగా తీసుకొని కేసును కొట్టేసి శ్వేత బస్ను రిలీజ్ చేశారు.